దానికి దేవనామానికి స్తోత్రాలు కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎబ్నెజర్ స్వరాల ద్వారా వర్తమానాలు వింటున్నటువంటి వారుగా మీరు వింటున్నారు అయ్యా. మరి దేవుని మాటలు విలువైనటువంటివి. ప్రియ సహోదరుడు సహోదరి, ఈ మాటలు వింటున్నటువంటి మీ జీవితాల్లో ప్రయోజనకరంగా ఉండాలని, దేవుని మాటల ద్వారా మీరు మేలు పొందాలని, మీ సమస్యలకు పరిష్కార మార్గం ఏసే కనుక నేను నీకు మరపెట్టుగా యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాడు అని దావీదు చెప్తాడు. నా శ్రమలో నేను యెహోవాకు మరపెట్టాను, ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడని. మరి ముఖ్యంగా శ్రమ కలుగుట నాకు మేలయ్యిందని కూడా చాలా విషయాలు దావీదు చెప్తూ ఉంటాడు. వీటన్నిటినీ చేయడానికి ముందు ప్రభు పట్ల వినయము విధేయత చాలా అవసరమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. కీర్తనల గ్రంథం 29:2 చూసినట్లయితే, ప్రతిష్ఠితమైనటువంటి ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అని చెప్తూ ఉంటాడు. సాగిలపడాలి. ఈరోజు చాలా విషయాలు మనం గమనించినట్లయితే వందనాలు చెప్పడానికి కూడా చాలా రకరకాలుగా చెప్తారు కదా. వందనాలు అనే మాటను చాలా అరుదుగా మనము చూస్తూ ఉంటాం. దేవుని సేవకులు కనపడినప్పుడు, మరి మీరు ఒకరితో ఒకరు కలుసుకున్నప్పుడు సంఘస్థులైనా వందనాలు చెప్పుకోండి అని మరి పౌల్ గారు చెప్తూ ఉంటాడు కదా. ఇక్కడ దావీదు చెప్తున్నాడు, ప్రతిష్ఠితములైనటువంటి ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి. ప్రతిష్ఠితమైన ఆభరణాలు అంటే చాలా చాలా ఉన్నాయండి. ప్రార్థన, వాక్యము, మరి దేవుని సన్నిధి, సహవాసము, కన్నీటి ప్రార్థన, ఇంకా మరి ఎపిసిల్కి రాసిన పత్రికలో 6:10 నుంచి ఈ ఏం ధరించుకోవాలో అక్కడ ప్రార్థన అనే ఖడ్గం అని, విశ్వాసం అనే డాల్ అని, రక్షణ శిరస్త్రాణం అని, మరి ఇవన్నీ ఎందుకు, మరి అంటే దుష్టితో దురాత్మల సమూహంతో పోరాడి గెలవడానికి ఇవన్నీ కూడా అవసరమని దేవుడు మనకి కొన్ని ఆభరణాలు ఇచ్చాడు. ఆ ఆభరణాలు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అని చెప్తూ ఉంటాడు. సాగిలపడి ప్రార్థన చేసేవాళ్ళని ఈరోజు మనం చూడలేకపోతున్నాం కదండి. సాగిలపడమే కాదు, మోకాళ్ళ మీద ప్రార్థన చేసేవాళ్ళని కూడా చూడలేకపోతున్నాం. మరి ఏసై ఫోటోలు వేస్తూ ఉంటారు కదా, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నట్లుగా. మరి దేవుని యొక్క లేఖనాన్ని మనం చూసినట్లయితే దానియేలు చెప్తాడు కదా, ముమ్మారు దినానికి మోకాళ్ళు వేసి ఎరుసలేం తట్టు ఉన్నటువంటి ఆ కిటికీ తలుపులు తెరుచుకొని చేతులెత్తి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు మోకాళ్ళు వేసి ప్రార్థన చేసేవాళ్ళే లేరంటే సాగిలపడి మ్రొక్కేటటువంటి వారు ఇంకెవరుంటారు చెప్పండి. ఇంకా 95:7 కీర్తనల గ్రంథంలో చెప్తాడు, రండి నమస్కారము చేసి సాగిలపడుదుము. ఆ దినాల్లో సాగిలపడి దేవుని సన్నిధిలో మరి ఆ భక్తి జీవితాన్ని వినయ విధేయతలను కనుపరిచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే 99:5 ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుడి. ఎందుకు సాగిలపడాలంటే ఆయన పరిశుద్ధుడు అనేటటువంటి విషయాన్ని మనం గమనించవలసినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 2:11 జ్ఞాపకం చేసుకుంటే, జ్ఞానులు తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి పూజించిరి. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మరి జ్ఞానులు వచ్చారు, తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి పూజించారంట. పూజించడానికి ఎవరికి పూజలు చేస్తారండి? పూజలు అందుకోగలిగినటువంటి వాడికి పూజ చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ జ్ఞానులు వచ్చి యెషయాను పూజించారంట. షడ్రకు మేషకు అభిజ్ఞగోలు కూడా మరి అగ్నిగుండంలో వేయబడిన తర్వాత వారు కాలిపోకుండా ఉండడం చూసి నెబుకద్నెజరు ఏమంటాడంటే, మహోన్నతుడైన దేవుని సేవకులారా బయటికి రండి అంటాడు.
ఇంకా ఏం చెప్తాడంటే, వీరి దేవుడు పూజార్హుడు అనేటటువంటి మాట చెప్తాడు. కాబట్టి ఇక్కడ జ్ఞానులు తల్లి అయిన మరియను యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేశారటండి, సాగిలపడి పూజించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మనం చూస్తే 4:9 చెప్తాడు కదా, సాతాను గారు యేసైన ఏమడుగుతున్నాడండి, నీవు సాగిలు పడి నాకు నమస్కారం చేసినట్లయితే లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను. ఎంత సిగ్గులేని మొహంతో అడుగుతున్నాడో చూడండి మాట. ఈ లోకరాజ్యాలన్నీ సృష్టించిన సృష్టికర్తనే అడుగుతున్నాడండి. చాలామంది తల్లిదండ్రులతో కూడా ఇలా మాట్లాడుతూ ఉంటారేమో బుద్ధిహీనంగా, లేకపోతే మరి మనకంటే పెద్దవారు అధికారుల మధ్యలో కూడా ఇలా మాట్లాడతారేమో, సైతాన్ని ఎవరిలో ఉంటే వాళ్ళలాగా మాట్లాడతారేమో. యేసు ప్రభుతో చెప్తుంది, నువ్వు సాగిలు పడి నాకు నమస్కారం చేస్తే ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను. ఈ లోకంతో ఈ లోకరాజ్యాలతోటి మరి సైతానికి ఉన్నంత అధికారం దేవుడికి లేదు అని అనుకుంటున్నాడు వాడు. సృష్టి యావత్తు చేసిన సృష్టికర్త ఆయనే అనేటటువంటి గ్రహింపు లేకుండా దేవాది దేవుడైనటువంటి యేసు ప్రభుతోనే మాట్లాడుతూ ఉంటున్నాడు. చూడండి, మరి వీటన్నిటినీ సృష్టించినప్పటికీ కూడా ఆదాము వీటన్నిటినీ అపవాదికి తనఖా పెట్టేశాడండి. అపవాది వశమైపోయే కాబట్టే వాడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. ఒకనొక దినాన్న మరి యేసు ప్రభుతో అపవాది గారు చెప్తున్నాడు కదా, ఈ లోకాన్నే సింహాసనం వేసి కూర్చున్నాడు కదా సైతాన్ గాడు, కాబట్టి ఏమిచ్చి ప్రజలను విడిపించుకుంటావు, నీ దగ్గర ఏముంది అని చెప్తే ఏసై చెప్తాడు, నా రక్తం ఇచ్చి నా ప్రాణం ఇచ్చి నేను సంపాదించుకుంటానని అపవాదితో చెప్తాడు. కాబట్టి ఇక్కడ ఒక చక్కటి మాటను మనం గమనించాలా. మత్తయి వార్త 26:39 చూస్తే యేసు ప్రభు వారు కూడా సాగిలు పడ్డారంట. ఎందుకు సాగిలు పడ్డారు అంటే, ప్రార్థన చేస్తుంటున్నాడు, గిన్నె లోకస్తులందరూ మనుషులందరూ చేసిన పాపము ఆ గిన్నెలో ఉండడాన్ని బట్టి అది తాగలేక పవిత్రుడైనటువంటి పరిశుద్ధుడైనటువంటి యేసు ప్రభు అది తాగలేక తండ్రికి సాగిలపడి మొరపెడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోయేటట్టు చేయమని చెప్పేసి, అయినప్పటికీ కూడా నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని చెప్తుంటాడు. ఇక్కడ చేసే ప్రార్థన, చాలామంది ఏం ప్రార్థన చేస్తారంటే నువ్వు ఇస్తావా సస్తావా అన్నట్టు ప్రార్థన చేస్తారు. కానీ ఇక్కడ దేవాది దేవుని కుమారుడై ఉండి సర్వ హక్కులు కలిగి ఉండి కూడా తండ్రితో ఎలా ప్రార్థన చేస్తున్నాడు, ఎంత వినయం, ఎంత విధేయత, ఎంత భయభక్తులు చూపిస్తున్నాడు. ఈరోజు తల్లిదండ్రులు అంటే లెక్కే లేదు కదండి పిల్లలకి. అయితే యేసు ప్రభు వారు మరి లోక దారిగా శరీరధారిగా ఈ లోకానికి వచ్చినప్పుడు కూడా 30 వరకు వారి తల్లిదండ్రులకి ఎంతో వినయ విధేయతలు కలిగి మరి జీవించినట్లుగా ఎస్ఐ జీవితంలో ఒక్క రిమార్కు ఎవ్వరు కూడా ఇవ్వడానికి సరిపోరండి. ఆలోచన చేయండి, మరి ఎస్ఐ నమ్ముకున్న మనం కూడా అలా ఉండాలని ఎస్ఐ కోరుకుంటున్నాడు. ఎవరు వేలెత్తి చూపించడానికి అవకాశం ఇవ్వకూడదని. మరి నోవాహు కూడా భక్తులు చాలామంది నిందారహితులుగా మరి వారి భక్తి జీవితాలు జాగ్రత్తగా కాపాడుకున్నారు, కాబట్టే వారితో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు, వారిని ధైర్యపరుస్తూ వారిని హైలైట్ చేస్తూ వచ్చి ఉంటాడు. మన జీవితాల్లో కూడా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే మనల్ని కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబెడతాడని ప్రభు పెరట మనవి చేస్తూ ఉంటున్నాను. నా ఇష్ట ప్రకారం కాదు అని చెప్తూ, నీ ఇష్ట ప్రకారమే కానిమ్ము. ఇష్టం అనేటటువంటిది మనం ఏదైనా ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే అనే మాటలు మనం ఉపయోగిస్తే చాలా బాగుంటుంది కదండి. మనకు కావాలన్నీ కూడా దేవుడిచ్చేస్తే నా ప్రార్థన నేను అని మనం చూపించుకుంటూ ఉంటాం. చూడండి, చిన్నపిల్లలు
మనం ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఆ చాకి ఉమ్మని కింద పడి దొరలు ఏడ్చారనుకోండి, ఇచ్చేస్తామా, చాకి ఇచ్చేస్తామా, కోసుకోరా చావరా అని చెప్పేసి. కానీ వాడు ఎంత గీ పెట్టినా మనం ఆ చాకి ఇవ్వం, ఎందుకంటే దానివల్ల వాడికి అపాయం ఉంది కనుక. అలాగే మనం చేసే ప్రార్థనలో నువ్వు ఇస్తావా లేదా అని చెప్పేసి ప్రార్థన చేసే కంటే నీకు ఇష్టమైతే, నీ చిత్తం అయితే ఇవ్వండి ప్రభు అని అడిగినప్పుడు ఆయనకు కూడా మన మీద ఇష్టం కలుగుతుంది. ఒక కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏం చేస్తాడంటే, మొకాళ్ళుని మ్రొక్కి ఏం చేస్తాడంటే, ప్రభు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అంటాడు. ఆ మాట యేసయ్యకి చాలా బాగా నచ్చింది అనుకుంటాను కదండి. నువ్వు బాగు చేస్తావా లేదా ప్రభువా, నన్ను బాగు చేయి ప్రభువా, నన్ను స్వస్థపరచు ప్రభువా, ఇలాగా అడగలేదు. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా ఈయన విధానం చూస్తే. వచ్చాడు, వినయ విధేయతలు చూపించాడు, మ్రొక్కాడు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని చెప్పినప్పుడు యేసు ప్రభువారు చెప్తారు, వెంటనే శుద్ధుడవు కాము, నాకు ఇష్టమే అన్న మాటను ఉపయోగిస్తాడు కదండి. అక్కడ వెంటనే శుద్ధుడైనట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకోసారి 10 మంది కుష్ఠరోగులు వెళ్తున్నప్పుడు మీరు వెళ్ళండి స్వస్థపడతారు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళు దారిని వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళని వాళ్ళు చూసుకునేటప్పటికీ ఆ కుష్ఠరోగం లేదు వాళ్ళకి. అందులో ఒకడు ఓ గొప్ప శబ్దంతో, సంతోషంతో, ఆనందంతో వెనక్కి తిరిగి వచ్చి చెప్తున్నాడు, నేను స్వస్థత పొందానని చెప్తే ఏసై అడుగుతున్నాడు కదా, 10 మంది శుద్ధులు కాలేదా, ఆ తమ్మండుగురు ఎక్కడా అంటే, స్వస్థతలు పొందడానికి ఏసై దగ్గరికి వస్తున్నారు, కానీ స్వస్థత పొందిన వాళ్ళందరూ పరలోక రాజ్యంలో ఉండలేరని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. ఆలోచన చేయండి, ఆ ఒక్కడు అన్యుడు తప్ప ఇంకెవరు రాలి. ఆ ఒక్కడు అన్యుడు ఎట్టండి, అన్యుడి జీవితంలో దేవుడు చేసిన మేలు అద్భుతము తిరిగి కృతజ్ఞత చెప్పడానికి ఏసై దగ్గరకు వచ్చాడు. అందుకే ఏసై చెప్తాడు, కృతజ్ఞత లేనటువంటి వారు వేల కొలదిగా ఉన్నారంట. ఏసై ఎలాంటి అద్భుతాలు చేస్తాడండి, కని విని ఎరగని గొప్ప కార్యాలు ఎన్నో చేస్తాడు ఆయన. భూమి పుట్టింది మొదలుకొని ఎప్పుడు అలాంటి అద్భుతాలు జరగలేదండి. ఏసై చేసిన అద్భుతాలు అలాంటివి కానీ ఎంతోమంది మేలు పొందారు. కానీ ఆ యేసు ప్రభుని సిలువేసినప్పుడు ఒక్కళ్ళు అక్కడ కనిపించలేదండి. యోహాను ఒక్కడే, ఆయన తల్లి, ఇంకో కొంతమంది స్త్రీలు. అందుకే వారితో చక్కడ మాట చెప్పాడు కదా, సిలువ మోస్తూ, ఏసయ్యా నా కోసం ఏడకండి అమ్మలారా, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్తాడు. ఆలోచించేయండి, ఈరోజు ప్రతి తల్లిదండ్రులు వారి కుటుంబ స్థితిగతుల కొరకు, వారి బిడ్డల కొరకు ఏడుస్తూనే ఉన్నారు. నాకు తెలియక అడుగుతానండి, పిల్లలు లేనోళ్ళు ఏడుస్తున్నారంటే పిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఏడుస్తున్నారు, భర్త లేనోళ్ళు ఏడుస్తున్నారంటే భర్త ఉన్నవాళ్ళు కూడా ఏడుస్తున్నారు, ఇల్లు వాకలు లేదని ఏడ్చేవాళ్ళు ఏడుస్తుంటే అన్నీ ఉండి కూడా ఏడ్చేవాళ్ళు ఏడుస్తూనే ఉన్నారండి. ఏరా బాబు ఎందుకు పుట్టావంటే ఏడవడానికే పుట్టాను అన్నట్టు ఏడుస్తూనే ఉంటారండి. ఆలోచన చేయండి, ఆ ఏడుపు దేవుడు చెప్తాడు దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖం అయితే అది రక్షణార్థమైన మారు మనసిస్తుందంట, లేకపోతే శరీర సంబంధంగా ఏడిస్తే ఆ ఏడుపు మనుషులను కృంగదీసి మరణానికి తీసుకెళ్తుంది. నువ్వు దేవుని దగ్గర ఎంత ఏడిస్తే అంత చక్కటి సంతోషము, ఆనందము, జవాబు పొందుకుంటావని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాను. ఇంకా ఇక్కడ దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే లూకాసు వార్త 5వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే పేతురు చెప్తున్నాడు, సీమోను పేతురు అది చూసి యేసు మోకాళ్ళు ఎదుట సాగిలో పడినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. భక్తులు ఎంతోమంది వారి వినయ విధేయతలు, భయభక్తులు సాగిలో పడడం ద్వారా చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇంకా మరి లూకాసు వార్త 17వ అధ్యాయం 16వ వచనం, గొప్ప శబ్దంతో దేవుని మహిమపరచుచు, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, ఆయన పాదముల ఎదుట సాగిలపడెను, వాడు సమరయుడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకో. ఎంతోమంది దేవుణ్ణి ఎరగని వారు దేవుని గురించి
మరి ప్రకటించే వారిగా అయ్యారు. కానీ చాలామంది దేవుని ఎరిగిన వారు కూడా దేవుని గురించి ప్రకటించలేని వారు చాలామంది ఉన్నారు. ఏసయ్య ఒక మాట చెప్పారు కదా, మీరు నోళ్ళు మూసుకుంటే రాళ్ళు కేకలు వేస్తాయని చెప్పాడు. రాళ్ళు అంటే రాళ్లకు పూజించే రాళ్ల లాంటి వారు యేసు ప్రభుని గుర్తించి గమనించి యేసు ప్రభుని తెలుసుకొని ఆయన గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నారండి. ఆలోచన చేయండి, దేవుడు మన జీవితాల్లో చేసిన మేలు, ఈ లోకంలో ఎన్నో రకాల మేలులు ఉన్నాయి, కానీ ఆ మేలు అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి మేలు ఏంటంటే రక్షణ. ఆయన పేరే రక్షకుడు. యేసు అంటే రక్షకుడు. ఆయన నిన్ను నన్ను మనందరినీ రక్షించి శిక్ష నుండి తప్పించి దేవుని రాజ్యానికి వారసులుగా చేయాలని వస్తే ఆయనకే మనందరం కూడా శిక్షించి సిలువుకు అప్పగించి ప్రాణాలు తీసిన వారమైనప్పటికీ కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు అందరికీ కనిపించి ఆ ఒలివ కొండ మీద నుంచి ఆయన ఆరోహణ అవుతున్నప్పుడు అనేక మంది ప్రజలు చూశారు. అపొస్తల కార్యాల గ్రంథం 8వ అధ్యాయం మనం చూసినట్లయితే అనేక మంది మొదటి అధ్యాయంలో చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. అయితే ఆయన ఆరోహణ అయిపోతున్నాడు. ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటే ఒక మేఘం వచ్చి అడ్డుగా నిలబడిందంట. ఆ మేఘం చాటిన ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవరికి అర్థం కాలేదు, తెలియదు. అయితే అక్కడి నుంచి 2 మనుషులు వచ్చారంట. వచ్చి వాళ్ళతో చెప్తున్నారు, గలలే మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకానికి వచ్చిన యేసే మరలా తిరిగి వస్తాడు అని చెప్పేసి చెప్పి ఈరోజు క్రైస్తవ నిరీక్షణ, క్రైస్తవ విశ్వాసం ఏంటంటే ఒకప్పుడు గొర్రెపిల్లగా వచ్చాడు ఆయన, ఇప్పుడు కొదమ సింహమై వస్తాడు. ఇంతకుముందు ప్రాణం పెట్టడానికి వచ్చాడు, ఇప్పుడు పరిశుద్ధుల్ని తీసుకువెళ్ళడానికి వస్తున్నాడు. కాబట్టి ఆ విషయాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు, జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాము. ఆయన మరి ఎప్పుడు వస్తాడు ఎవరికి కూడా తెలియదు అనే విషయాన్ని మనం మరి సిద్ధంగా ఉంటే ఎత్తబడతామని, సిద్ధపడకపోతే విడిచిపెట్టబడతాం. వితిన్ 1 సెకండ్ ఆయన వస్తాడు, ఆ యొక్క ఒలివ కొండ మీద అడుగు పెడతాడు, పరిశుద్ధులు ఎత్తబడతారు, పాపులు విడిచిపెట్టబడతారు. ఆలోచించండి, మాటను మనం గమనించినట్లయితే మరి ఇప్పుడు ఆయన మరి దేవుడు అని ఎవరు కూడా చాలామంది నమ్మలేని పరిస్థితి. ఆ రోజు పిలాతు కూడా అడుగుతున్నాడు, నువ్వు దేవుని కుమారుడువా అంటే చెప్తాడు, నేను చెప్తే ఎవరు నమ్ముతారు, ఒకానొక దినాన్న మరి దేవాది దేవుని సింహాసనంలో పరలోకంలో సింహాసనం మీద కూర్చున్నప్పుడు మీ అందరూ నన్ను చూస్తారు అని చెప్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క మాటను మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 10వ వచనంలో 24 పెద్దల సింహాసనాల మీద ఆసీనులై ఉన్నటువంటి వారు ఆయన ఎదుట సాగిలపడ్డారటండి. ఇంకా 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా యుగ యుగములో జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, అవే నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవు అనేటటువంటి విషయాలను కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఇంకా దేవుని యొక్క దూతలు సాగిలు పడినట్లుగా మరి యోహానికి సాగిలు పడితే యోహాన్ ఏమంటాడని చూడండి, 22వ అధ్యాయం 8వ వచనం చూస్తే యోహాను దూత ఎదుట సాగిల నమస్కారము చేయటకు సాగిల పడగా, వద్దు సుమి, నేను నీతోను ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకొని వారితోనూ సహదాసుడను దేవునికే నమస్కారము చేయమని చెప్తాడు. దేవునికే సాగిలు పడమని చెప్తూ ఉంటాడు. ఆలోచన చేయండి, మరి ఎవరెవరికో సాగిలు పడిపోతూ ఉంటారు, కానీ దేవునికి మాత్రమే సాగిలు పడాలని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. ఇంకా కీర్తన గ్రంథం 132వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఆయన పాదపీఠము ఎదుట సాగిల పడదము రండి అని చెప్తూ ఉంటున్నాడు. ఆయన పాదపీఠం దగ్గర సాగిలు పడదాము రండి అని చెప్పేసి మరి తెలియచేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఒకనొక దినాన మరి పౌలు శీలలు ఆ దారిని వెళ్ళిపోతుంటే పూతోను అనే దయ్యం పట్టినటువంటి ఒక చిన్నది, ఆమెలో దయ్యం ఉంది,
ఈ పౌలు శీలను చూసి అపొస్తల కార్యాలు 16:16 చూస్తే అక్కడ ఆమెలో ఉన్న దయ్యం చెప్తుంది, వీరు మహోన్నతుడైన దేవుని యొక్క దాసులు, వీరు మీకు రక్షణ మార్గాన్ని గురించి బోధిస్తారు అని దయ్యం చెప్తుంది. దయ్యాలకి తెలుసండి దేవుడు ఎవరో. ఈరోజు మనుషులకి తెలియని పరిస్థితి అయిపోయింది. దేవుడు ఎవరో, దయ్యం ఎవరో తెలియని పరిస్థితి అయిపోయింది. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క లేఖనాన్ని చూస్తే ఆ దయ్యాన్ని వదిలించారు. ఈ పౌలు శీలలు ఆ చిన్న దానిలో ఉన్నటువంటి ఆ పూతోని అనే దయ్యాన్ని వదిలించారు. వదిలించినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే వారి లాభ సాధన పోయింది, ఆదాయం పోయింది, పడిపోయింది. కాబట్టి పౌలు శీలని చాలా కఠినంగా కారణం లేకుండానే శిక్షించి సెరసాల్లో వేసి బండలు బిగించి సంకెళ్ళేసి మరి జైల్లో పెడితే చాలా చోట్ల పౌలు గారు ఏమని రాసుకుంటాడంటే క్రీస్తు ఖైదీ అని రాసుకుంటాడు. క్రీస్తు కోసం తన జీవితకాలం అంతట్లో చాలా కాలము ఖైదీని అనుభవించాడు. ఆ సెరసాల్లో కూడా, ఖైదులో కూడా అనేక మందిని దేవుని కొరకు సంపాదించుకొని ఉంటున్నాడు. కాబట్టి ఈ పౌలు శీలని ఇంత కఠినంగా శిక్షించినప్పుడు వారు ఏం చేశారంటే మరి ప్రార్థన చేయడానికి వీలు లేకుండా, పాటలు పాడితే చప్పట్లు కొట్టడానికి వీలు లేకుండా చేతులకి సంకెళ్ళు కాళ్ళకు బండలు బిగించారు వాళ్ళు మోకరించి ప్రార్థన చేయకుండా. మరి పాపం నోటికి తాళాలు వేయలేకపోయారేమో. ఆలోచించండి, వారు దిగులు పడలేదు, చింతపడలేదు, బాధపడలేదు. ఇది గొప్ప మహదానందంగా దేవుడు నా కొరకు ప్రాణం పెడితే దేవుని కొరకు నేను జైలు అనుభవిస్తున్నామనేటటువంటి సంతోషంతో వారు అర్ధరాత్రి వేళ పాటలు పాడుతూ దేవుని స్తుతించారటండి. హల్లెలూయా. ఎప్పుడైతే వారు పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారో ఆ జైల్లో ఉన్న వాళ్ళందరూ ఆ పాటల్లో లీనమైపోయారటండి. అయితే వారు పాటలు పాడుచుంటుండగా తుఫా మరి యొక్క పెద్ద భూకంపం వచ్చిందంట. సెరసాల పునాదులన్నీ అదిరిపోయినాయి అంట, సెరసాల తలుపులన్నీ తెరుచుకొని ఉన్నాయంట, అందరి బంధకాలు ఊడిపోయినాయి. కానీ ఎవరు పారిపోలేదటండి, అందరూ కూడా ఆ పాటల్లో ఆ మాటల్లో లీనమైపోయారు. ఇప్పుడు జైలు అధికారి ఏమని ఆలోచన చేస్తున్నాడంటే ఇంకేముంది, తలుపులను తెరుచుకునే జయ మరి వాళ్ళందరూ కూడా పారిపోయి ఉంటారని చెప్పేసి ఒక కత్తి తీసుకొని తను తాను హాని చేసుకోవడానికి చంపుకొని పొడుచుకొని చచ్చిపోదాం అనేటటువంటి ప్రయత్నంలో ఉన్నప్పుడు వీరు చెప్తున్నారు పౌలు శీలలు, అయ్యా నిన్ను నువ్వే హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం, ఎవ్వరు పారిపోలేదని చెప్పినప్పుడు ఒక దీపం వెలిగించుకొని వచ్చి అందరినీ చూసుకొని ఎవరు బంధకాలు ఊడిపోయినా సరే ఎవరు కూడా పారిపోకపోవడం చూసి ఈ యొక్క మరి జైలు అధికారి ఆ పౌలు శీలలకి సాగిలో పడిపోయి ఎవరున్నాడో చూడండి. అపొస్తల కార్యాల గ్రంథం 16:29 మనం చదువుకున్నట్లయితే పౌలుకును శీలకును జైలు అధికారి సాగిలో పడి, అయ్యలారా రక్షణ పొందడానికి నేనేమి చేయవలనని అడిగాను. అప్పుడు వారు చెప్తున్నారు, నువ్వేం చేయని అవసరం లేదు, ప్రభు అయిన యేసుక్రీస్తు నామన విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు కూడా రక్షణ పొందుతారని దేవుని యొక్క శుభ సందేశాన్ని అందించినప్పుడు వారింటి వారందరూ అప్పటికప్పుడే అర్ధరాత్రి రక్షణ పొందినట్లుగా బాప్తీసం తీసుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంటుంది. ఈరోజు చాలామందికి మరి దేవుణ్ణి నమ్మడానికి మా మనసు కుదరట్లేదండి. చాలా కాలం వస్తారు గుడికి, వస్తూ పోతూ ఉంటారు, కానీ వాళ్ళకి అర్థం కాదో ఏంటో తెలీదు. కానీ చాలామంది కొంతమంది వెనక్కి వస్తారు, టకటక వాక్యం వింటారు, పశ్చాత్తాపడతారు, పాపాలు ఒప్పుకుంటారు, ప్రభువుని అంగీకరిస్తారు, బాప్తీసం తీసుకుంటారు, మరి పాటల్లో ప్రార్థనలో సన్నిధిలో సహవాసంలో రెపరెపలాడుతూ ఎదుగుతూ ఉంటారు. ఎదుగుతున్న మొక్కలు చూస్తే సంతోషం అన్నట్టు
మరి భక్తి జీవితంలో ఎదుగుతున్న వారిని చూస్తే దేవుని సేవకులకు సంతోషము, దేవునికి కూడా సంతోషం. ఎక్కడున్నా గొంగళంటే వేసిన కాడ ఎన్ని సంవత్సరాలైనా సరే మారు మనసు పొందడానికి కానీ, బాప్తిసం పొందడానికి కానీ, యేసుప్రభుని ధరించుకోవడానికి ఒక్క అడుగు ముందుకేయరండి. వాళ్ళ మనోనేత్రాలు ఇంకా తెరవబడలేదు, లోకం ఇంకా చావలేదు వారి జీవితంలో. ఏదో నటిస్తున్నారు భక్తి పరుల వలె కనపడడానికి, దేవుని శక్తిని ఆశ్రయించలేనటువంటి వారిగా ఉన్నారని ప్రభు పేరట మనవి చేస్తున్నా. ఎంతకాలం కావాలండి నా జీవితంలో నేను మరి రక్షణ గూర్చినటువంటి సువార్త విన్నాను, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ. నేను ఎంత గొప్ప రక్షణ, నిర్లక్ష్యం చేసినట్లయితే ఎలా తప్పించుకుంటావని జేడి మ్యాథ్యూస్ గారు మరి వర్తమానం ఇస్తున్నప్పుడు, ఆ మాటలు నేను వింటూ ఉన్నప్పుడు ఆ మాటలు నాలో ప్రవేశించాయి. దాదాపుగా అప్పుడు 14 సంవత్సరాల వయసు 1979 సంవత్సరంలో ప్రభువుని నేను జనవరి 14వ తారీఖున ప్రభువుని అంగీకరించాను, నా పాపాలు ఒప్పుకున్నాను, పశ్చాత్తాపడ్డాను, ప్రభువుకి నా హృదయంలో చోటిచ్చాను, ప్రభు దగ్గర రెండు తీర్మానాలు చేశాను. ప్రభు నా కొరకు ఆఖరి బొట్టు వరకు చిందించారు, ఆఖరి క్షణాల వరకు నీ కొరకు నేను బ్రతకాలి ప్రభు. నా కొరకు అనేక శ్రమలు సహించారు, నా జీవితంలో కూడా శ్రమలు కావాలి, శ్రమల్లో జయించే శక్తి కావాలని దేవుణ్ణి అడిగాను. అయితే ఆ మరుసటి రోజే బాప్తీసాలు ఇస్తుంటే నేను ఎవరిని సంప్రదించలేదు, నా ముందు చాలా పెద్ద భవిష్యత్తు ఉంది, నాకు పెళ్ళి ఎలాగవుతుంది, నాకు నా చదువు ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా సంగతి ఏంటి, ఏమి నేను ఆలోచించలేదు. కానీ ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకొని 14 సంవత్సరాల వయసులో ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను చేసుకున్న తీర్మానాల్లో తప్పిపోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తూ, ప్రభు వెంట నడవడానికి, ప్రభు పాదాల దగ్గర కూర్చోవడానికి అనునిత్యము ప్రభుతో సహవాసం చేయడానికి, నాకు తెలిసిన ప్రభువుని గురించి అనేక మందికి నేను చెప్పకుండా ఉండలేనండి. ఆలోచన చేయండి, ఈ పౌలు శీలలకి ఆ జైలు అధికారి సాగిలో పడిపోయాడండి. మరి యొక్క మాటలు మనం గమనించినట్లయితే మరి దేవునికి సాగిలు పడుతూ ఉంటున్నావా? ఇంకా మనం మార్కు సువార్త 3:11 చూస్తే అపవిత్రాత్మలు పట్టిన వారు ఆయనను చూడగానే ఆయన ఎదుట సాగిలు పడి నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి కేకలు వేశారండి. దయ్యాలు కేకలు వేస్తాయి, అపవిత్రాత్మలు కేకలు వేస్తున్నాయి. యేసు ప్రభుని చూసి చూడగానే ఆయన ఎదుట సాగిలపడి ఆయనకు మరి దేవుని కుమారుడు, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పి కేకలు వేస్తున్నాయి. ఇంకా అర్థం కాని వారు ఎంతమంది ఉన్నారండి. ప్రియ సహోదర సహోదరి, నీ ఆత్మీయ మేలు కోరి ఒక మాట చెప్తున్నాను, ఆయన ఒక్కడే దేవుడు, ఆయనకు సాగిలపడు, ఆయన ఎదుట నీ అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టు, ఆయన రాజ్యాన్ని సంపాదించుకోమని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నా. బతకపోయి బతకపోయి భార్యడి కాలం ఈ లోకంలో మనం బతకలేము, కానీ రేపేం జరుగుతుందో మనకు తెలీదు, మరుక్షణం ఏమవుతామో తెలీదు. ఇంతలో కనబడంతలో మాయమైపోయే ఆవిరి లాంటి మన జీవితాలను మనం నమ్ముకుంటున్నామేమో. మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యని నమ్ముకుంటేనే ఆయన రాజ్యానికి వారసులం అవుతామని ప్రభు పేరిట మనం చేస్తుంటున్నాం. యుగ యుగాలు ఆయనతో ఆనందం, ఎప్పటికీ ఆనందం అండి. పరలోకంలో ఒక దర్శనం చూసినటువంటి ఒక ఆయన చెప్తాడు, పరలోక రాజ్యంలో అనంట చేతులకి పెద్ద పెద్ద గరిటలు కట్టేశారంట, వాళ్ళ ముందు పంచభక్ష పర్వాణాలన్నీ ఉన్నాయంట. నరకానికి వెళ్ళాడంట మొట్టమొదట, ఆ నరకంలో కూడా అలాగే ఉన్నాయంట. అందరి చేతులకి పెద్ద పెద్ద తట్లు కట్టేసి పెట్టారు, కానీ వారి ముందున్న ఆహారాన్ని తినలేకపోతున్నారంట. అదే పరలోకంలో వారు చెయ్యి ఎక్కడికి వెళ్తుందో అక్కడ ఆ ఆకులో ఉన్న అన్నం వాళ్ళకి తినపెడుతున్నారు, ఎవరో వీళ్ళకి తినపెడుతున్నారు. పరలోకంలో ఉన్న వాళ్ళందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారంట. ఆలోచన చేయండి, మరి పరలోకంలో ఎప్పుడు సంతోషమే. యేసయ్య ఉంటాడు, యేసయ్య రాజ్యము ఆనందంతో కూడినటువంటి ఆనంద రాజ్యం అని పేరు. కాబట్టి ప్రభు పేరుకి మనవి చేస్తున్నాను, నీ జీవితంలో ఆ పరిశుద్ధ పట్టణాన్ని కోల్పోవడానికి ఎంత మాత్రం కూడా అవకాశాన్ని ఇవ్వద్దు. యేసయ్య దొరికిన కాలంలో ఆయన గట్టిగా పట్టుకోమని ప్రభు పేరుకి మనవి చేస్తూ ఉంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. సర్వసృష్టికి ఆది సంభూతుడు అయిన మా దేవా, నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీతి న్యాయములు జరిగించి యెహోవా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.
వర్తమాన విన్నటువంటి మా ప్రియుల మనసుల్లో ప్రభువా గొప్ప మార్పును మీరు కలుగ చేయమని బ్రతమాలుకుంటున్నాను నా తండ్రి. అయ్యా గొప్ప గొప్ప వారు నీకు సాగిలు పడి నమస్కారం చేస్తారు, దయ్యాలు కూడా నీకు సాగిలు పడి నమస్కారం చేస్తారు, రాజులు నీకు సాగిలు పడి నమస్కారం చేస్తారు ప్రభువా. దేవా నా తండ్రి నాయన దేవుని కుమారుడు అని దయ్యాలు కేకలు వేస్తున్నాయి ప్రభువా నా తండ్రి నా రాస. అయ్యా నా తండ్రి నా రక్షకుడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. మీ మాటలు ముత్యాలు మూటలేసయ్యా. అయ్యా జుంట తేనె దారుల కంటే మధురమైనటువంటివి, దిక్కులు పెకటిల్లేలో వేసే దేవుడని ప్రకటించబడుతున్నాయి. ఇంకా అనేకుల హృదయాలు తెరవబడకుండా ఆరణగ్ని కొరకు సిద్ధపరచబడిన వారితో ప్రత్యేకంగా మీరు మాట్లాడి ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినమని ఈరోజే ఇప్పుడే అయ్యా నాయన వారి హృదయాల్లో మీకు చోటునిచ్చినట్లయితే, వారి హృదయాల్లో ఉన్న పాపపు చెడుగును బయట పారవేసినట్లయితే, బయట ఉన్న ఏసైని మిమ్మల్ని లోపల చేర్చుకుంటే మేలు పొంది నీ రాజ్యంలో ఉంటామనే నిరీక్షణతో నేను వెంబడించడానికి సహాయం చేయమని ఏసై పాట బ్రతిమాలు ఏడుకుంటున్నా పరమ తండ్రి.